హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్ కేతం ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సో ఈ వీడియోలో మనము స్టేట్ స్పేస్ అనాలిసిస్ నుంచి మనకి ప్రీవియస్గా జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో ఎలా సాల్వ్ చేయాలనే చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఏ లీనియర్ టైమ్ యూనిట్ సిస్టమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద స్టేట్ వేరియబుల్ మోడల్. సో x1-x2- ఈజ్ ఈక్వల్స్ టు -1, -0, -2, x1, x2, +0, 1u. తర్వాత ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1, 2, x1, x2 అని అడిగిండు. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోలబుల్, ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కంట్రోలబుల్, ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ అబ్జర్వబుల్, ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అబ్జర్వబుల్ అని అడిగిండు. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీకి మనకు ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక టెస్ట్ ఉంటుంది సార్, డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పేయచ్చు. అది కూడా ఎప్పుడు అప్లికేబుల్ సార్ అంటే జార్డన్ బ్లాక్కి, రైట్? ఓకే, డయాగ్నల్ కానోనికల్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో జార్డన్ ఫామ్లో ఉన్న, డయాగ్నల్ ఫామ్లో ఉన్న మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు 2 times. సో కంట్రోలబుల్ కావాలని అంటే ఇది డయాగ్నల్ ఫామ్లో ఉందా చూసుకోండి. మ్యాట్రిక్స్ -1, 0, 0, -2, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినా, రైట్, డయాగ్నల్ ఫామ్లో ఉంది కాబట్టి కంట్రోలబిలిటీని చెక్ చేయాలంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇక్కడ ఏంటి, ఇది ఒక జార్డన్ బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఈ బ్లాక్కి ఇలా మనం ఈ డైరెక్షన్లో చూసుకుంటే ప్రతిది నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే ఏంటి సార్ మనకి, రైట్? సో ఈ బ్లాక్కి మనకి ఇలా నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏంటైతే సార్ కంట్రోలబుల్ అవుతుంది, కంట్రోలబిలిటీ. కానీ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, -1కి ఇక్కడ 0 ఉన్నది, -2కి 1 ఉంది, ఇట్లా ఇలా చూసుకుంటే. కాబట్టి ఇది కంప్లీట్గా కంట్రోలబుల్ అయితే కాదు, రైట్? తర్వాత అబ్జర్వబిలిటీని చెక్ చేయడానికి ఏం చేయాలంటే దీనికి ఇలా మనము ఇలా లైన్స్ డ్రా చేసుకొని చూడాలి. స్టార్టింగ్కి, జార్డన్ బ్లాక్ స్టార్టింగ్కి, ఈ స్టార్టింగ్ అంటే ఇది ఒకటే ఉంది కాబట్టి ఓకే. ఇలా చూసుకుంటే ఇది 1 ఉన్నది, ఇది 2 ఉన్నది, ఇది కంప్లీట్లీ అబ్జర్వబుల్ బట్ నాట్ కంప్లీట్లీ కంట్రోలబుల్. కంప్లీట్లీ అబ్జర్వబుల్ ఎందుకంటే ఇవి అన్ని నాట్ ఈక్వల్ టు 0 ఉన్నాయి. ఇదేమో ఒకటి 1 ఉంది కానీ ఇంకొకటి 0 ఉంది, అంటే కంప్లీట్గా కంట్రోలబుల్ కాదు కానీ కంప్లీట్గా అబ్జర్వబుల్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోలబుల్, రాంగ్ సార్. ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కంట్రోలబుల్, ఓకే. ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ అబ్జర్వబుల్, ఓకే. ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అబ్జర్వబుల్ అన్నాడు. నో, ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అబ్జర్వబుల్ అన్నాడు, ఇది కూడా రాంగ్. సో ద సిస్టమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కంట్రోలబుల్ అన్నాడు, ఓకే. నెక్స్ట్ ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ అబ్జర్వబుల్ అన్నాడు, రైట్, ఇది కరెక్ట్ ఆన్సరే, రైట్. నాట్ కంప్లీట్లీ కంట్రోలబుల్, రైట్, ఇది కూడా ఓకే, రైట్. బోత్ ఆప్షన్స్ ఆర్ ఈ క్వశ్చన్కి కరెక్ట్. నెక్స్ట్, ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ద స్టేట్ వేరియబుల్ రిప్రజెంటేషన్ x'=AX+BU, Y=CX+DU ఈజ్ గివెన్ బై అని అడిగింది. సార్ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసు, ఏంటిది, C ఇంటూ SI-A హోల్ ఇన్వర్స్ ఇంటూ B ప్లస్ D. C ఇంటూ SI-A హోల్ ఇన్వర్స్ ఇంటూ B ప్లస్ D అని అంటే ఏమున్నా చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద స్టేట్ స్పేస్ మోడల్ x'T = A(x)(t+B)(u)(t), కాకపోతే A(t) అని అడిగిండు. అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టైంతో కూడా చేంజెస్ జరుగుతుంది. అంటే దీన్ని ఏమని చెప్పాలి, కంటిన్యూయస్సే కాకపోతే టైం వేరియంట్, టైంతో కూడా వేరీ అవుతుంది అలా, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఈక్వేషన్స్ ఆఫ్ యర్ సిస్టమ్ ఇస్ x'=A(x)(B)(u) వేర్ A(1, 0, 1, 1 అని అడిగింది. ద స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ అని అడిగింది సార్. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని అంటే e^(AT)= (L)-1(SI-A)^(1). అంటే ఫస్ట్ మనం SI-A చేయాలి. ఇప్పుడు చూడండి, SI-A అని అంటే S00S-1011. చెప్పండి సార్, ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, S-1, 0-0, 0, 0-1, -1, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ S-1, ఇప్పుడు దీనికి ఏం రాయాలి సార్, మనం ఇన్వర్స్ అంటే SI-A హోల్ ఇన్వర్స్ అంటే 1/AD-BC. AD అంటే S-1 ఇంటూ S-1, S-1 హోల్ స్క్వేర్, -BC అని అంటే 0 ఇంటూ సంథింగ్ 0, కాబట్టి D
ఎస్ మైనస్ వన్, బి జీరో, మైనస్ సి మైనస్ వన్, రైట్, డి మైనస్ బి, మైనస్ సి అంటే ప్లస్ వన్ అవుతుంది. నెక్స్ట్ డి మైనస్ బి మైనస్ సి ఏ అంటే ఎస్ మైనస్ వన్. సో ఇప్పుడు దీన్ని మనం రాసుకుంటే సింపుల్గా ఎస్ మైనస్ వన్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఎస్ మైనస్ వన్, జీరో బై సంథింగ్ జీరో, ఇక్కడ వన్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, రైట్. నెక్స్ట్ ఎస్ మైనస్ వన్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఎస్ మైనస్ వన్. ఇప్పుడు దీనికి ఒకసారి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫామ్ అప్లై చేయండి. ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ మైనస్ వన్ అంటే ఈ పవర్ టీ, టీ జీరో అంటే జీరో, దీనికి టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఇదేంటి సార్, ఈ పవర్ ఆఫ్ టీ. సో ఆన్సర్ ఏంటి సార్, ఈ పవర్ టీ జీరో, ఈ పవర్ టీ జీరో, టీ ఇంటూ ఈ పవర్ టీ, ఈ పవర్ టీ. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూడండి, వై ఆఫ్ ఎస్ బై వీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎస్ క్యూ ప్లస్ త్రీ ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ టెన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ స్టేట్ వేరియబుల్ ఫ్రమ్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్ బై అని అడిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్గా ఫామ్లో చూసుకోండి, ఇగో జీరో వన్ జీరో 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 వన్ అయినాక ఫస్ట్ ఇక్కడ ఏముండాలి సార్, ఇక్కడ ప్లస్ ఉన్నది కాబట్టి ఇక్కడ మైనస్ టెన్, టూ ఉన్నది కాబట్టి మైనస్ టూ, త్రీ ఉన్నది కాబట్టి మైనస్ త్రీ. సో ఇప్పుడు ఆన్సర్ ఏది కరెక్టు అని అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద స్టేట్ స్పేస్ మోడల్ ఆఫ్ యర్ సిస్టమ్ ఈజ్ గివెన్ యాజ్ బిలో అని అన్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ ఉంది సార్, ఇగో డయాగ్నల్ ఫామ్ ఉందా, ఇగో చూడండి, ఇది ఒక జార్డన్ బ్లాక్, ఇది ఇంకొక జార్డన్ బ్లాక్. మీకు ఇంతకుముందే చెప్పా, జార్డన్ బ్లాక్లో లాస్ట్ రో నుంచి ఇలా చూసుకోవాలి. లాస్ట్ రో అంటే ఇది, ఓ ఇది, ఇలా చెక్ చేసుకోవడానికి కంట్రోలబిలిటీని చెక్ చేస్తాం. సో కంట్రోలబిలిటీని చెక్ చేయాలంటే ఇది ఓకే కానీ ఇది నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇది కంట్రోలబుల్ కాదు, అన్కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్. తర్వాత జార్డన్ బ్లాక్కి ఫస్ట్ కాలం నుంచి ఇలా రాసుకోవాలని చెప్పిన ఇది చూసుకోండి, తర్వాత ఇది చూసుకోండి, ఇది ఓకే అబ్జర్వబుల్ అవుతుంది కానీ కంట్రోలబుల్ కాదు. సింపుల్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమని చెప్పాలి, అన్కంట్రోలబుల్ అండ్ అబ్జర్వబుల్, కాబట్టి ఏంటిది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ద సెకండ్ ఆర్డర్ స్టేట్ స్పేస్ సిస్టమ్ ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బియూ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డియూ ఈజ్ కంట్రోలబుల్ అండ్ అబ్జర్వబుల్ ఇఫ్ ర్యాంక్ బోత్ ద మ్యాట్రిసెస్ ఈజ్ టూ, రైట్. ఏ మ్యాట్రిసెస్ ర్యాంక్ అడిగింది సార్ మనకు, ఇలా ఏం చేస్తుంది సార్, ఇగో బి ఏబి తర్వాత సి సిఏ. సో ఇలా చేస్తా అంటాం, జాగ్రత్తగా చూడండి, బిఏబి ఇలా ఉండాలి, బిఏబి సిసిఏ. ఇగో చూడండి, బిఏబి సిసిఏ, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని అడిగింది సార్. ఈ క్వశ్చన్కి మనం ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ రాయాలనంటే చాలా సింపుల్. ఏంటి సార్, ఇక్కడ ఫస్ట్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ మనం ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ కనుక్కోవాలి. అంటే ముందు ఎస్ఐ మైనస్ ఏ, ఎస్ఐ మైనస్ ఏ అంటే ఏంటి సార్, ఇక్కడ ఎస్ జీరో జీరో, జీరో ఎస్ జీరో, జీరో జీరో ఎస్, నెక్స్ట్ మైనస్ ఏ అంటే వన్ జీరో జీరో, జీరో టూ జీరో, జీరో జీరో త్రీ. అంటే సింపుల్గా ఏమొస్తుంది సార్, ఎస్ మైనస్ వన్ జీరో జీరో జీరో, ఎస్ మైనస్ టూ జీరో జీరో జీరో, ఎస్ మైనస్ త్రీ. సో ఇదేంటి సార్, ఇప్పుడు మనకి ఇది ఎస్ఐ మైనస్ ఏ. కానీ దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వర్స్ చేయాలి. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఇలా ఏ జీరో జీరో జీరో, బి జీరో జీరో జీరో, సి ఉంటే ఇన్వర్స్ ఏమైతే చెప్పండి సార్. డైరెక్ట్ ఆన్సర్ ఏమని రాసుకోవాలి ఇక్కడ మనము, వన్ బై సి, వన్ బై సి. ఎందుకు, ఇక చూడండి, వన్ బై సి జీరో జీరో జీరో, వన్ బై బి జీరో జీరో జీరో, వన్ బై ఏ అవుతుంది సార్ డైరెక్ట్ ఆన్సర్. ఇది మ్యాట్రిసెస్ అంటే దీని ప్రకారం ఇప్పుడు మనము ఇన్వర్స్ రాస్తే ఏమవుతుంది చెప్పండి. ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ రాసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, వన్ బై ఎస్ మైనస్ త్రీ జీరో జీరో జీరో, వన్ బై ఎస్ మైనస్ టూ జీరో జీరో జీరో, వన్ బై ఎస్ మైనస్ వన్. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ చాలా సింపుల్ సార్, వన్ బై ఎస్ మైనస్ త్రీ అంటే ఈ పవర్ త్రీ టీ, నెక్స్ట్ ఆడ ఈ పవర్ టూ టీ, ఈ పవర్ టీ. సో ఆన్సర్ ఏది కరెక్టు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. థ్యాంక్ యూ.